తప్పు చేశారు. ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు కొంచెం సర్టిఫికెట్ రావాల్సింది, కమాండింగ్ పవర్ ఉంది, లేకపోతే మా తర్వాత స్టూడెంట్ మీ నెల వాళ్ళకి రిటైర్ చేస్తాడు. ఆ నెల వాళ్ళు కాకుండా ఎక్స్టెన్షన్ చేసి మా ఊరు ఆయనకు డైరెక్ట్ చేసి వేరే పనులు చెప్పకుండా చేయండి. మాది 10% అయ్యి రాష్ట్ర అవార్డు పొందిన తర్వాత ఆయన రిటైర్ అవ్వాలి. ప్రతిరోజు ఒక ఊరు చెప్పండి, శాసనాలు దాన్ని మన తహసీల్దార్ గారి ఆమోదం పొంది అందరికీ న్యాయం చేస్తారని మేము మీ అందరి తరఫున కోరుకుంటాను. దయచేసి అందరు కూర్చొని మీ యొక్క సమస్యలు ఒక దరఖాస్తు రూపంలో ఇచ్చినట్టయితే ఇప్పటి నుంచి 4 గంటల వరకు మీరు కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందికి, తహసీల్దారులకు, తహసీల్దార్ ఆఫీస్ లో పనిచేసే సిబ్బందికి, అదేవిధంగా విఆర్ఓకు, విఆర్ఏలకు సహకరించి మరి అర్హులైన రైతులందరినీ కూడా మరి 100కి 100 రూపాయలు మరి పట్టదారు పాస్ బుక్లు, మరి రైతు బంధు స్కీము, మరి రైతు బంధు కింద ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని పొందడానికి సహకరించాలని చెప్పి సందర్భంగా రైతులందరూ కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.